నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో మీరు తెలుగు తమిళ్ కన్నడ ఇవన్నీ చేస్తారు, మలయాళం కూడా చేస్తారా? లేదు. ఓకే, సో ఈ మూడు ఇట్లా మీకు ఏది బాగా నచ్చింది, కాలీవుడ్, టాలీవుడ్ ఆర్ శాండిల్వుడ్? అలా ఎలా చెప్తాను, ఉంటుంది కదా అంటే కంఫర్ట్ కానీ రెమ్యునేషన్ కానీ అలా ఆ విధంగా. రెమ్యునేషన్ అంతా చూస్తే హైదరాబాద్ లో బాగుంటుంది, బెంగళూరులో కొంచెం తక్కువ ఉంటుంది, తమిళనాడులో ఓకే మీడియం ఇస్తారు. బికాస్ నేను చేసిన అన్నిటికి కొంచెం బెస్ట్గానే ఉండే, కర్ణాటకలో చాలా తక్కువ ఉండే అప్పుడు. తెలుగులో ఓకే పేమెంట్ విషయంలో. ఇక కంఫర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూడు ఈ మూడు ప్లాట్ఫామ్స్లో మీకు ఏది బాగా నచ్చింది, ఎందులో చేయాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది? అట్లా ఏమి ఉండదు, అన్ని లాంగ్వేజ్లోనూ చేయాలని అనుకుంటాం బికాజ్ అన్నిట్లోనూ అన్ని అందరికీ కనెక్ట్ అవుతాము, కన్నడ ఆడియన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ తమిళ్. సో అలా చేయాలని అనిపిస్తుంది, కొన్నిసార్లు అవ్వదు, కుదరదు అవకాశం. ప్లేసెస్ కూడా వెదర్ కండిషన్స్ చూసుకోవాలి, ప్లేసెస్ కంఫర్ట్, పీపుల్ అట్లా కూడా ఉంటుంది కదా. అట్లా మీకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ మూడు ఇట్లా ఏది నచ్చింది? అట్లా ఏమి ఉండదు నాకు, నేను ఎక్కడ వెళ్ళినా అక్కడ అయిపోతుంది. అవును, అంతేనా? అంతే. మీకు హైదరాబాద్ నచ్చలేదు? అయితే నచ్చింది, నచ్చింది. హైదరాబాద్ చాలా బాగా నచ్చింది. అవునా? చెన్నై? చెన్నై కూడా నచ్చింది. ఓకే, ఎట్లా అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడికి సెట్ అయిపోతాను అనమాట. ఫస్ట్ ఇప్పుడు బెంగళూరులో చేస్తారన్నారు కదా, బెంగళూరు తర్వాత ఎక్కడికి వెళ్ళారు, చెన్నై, హైదరాబాదా? బెంగళూరు తర్వాత చెన్నైలో చేశాను, తమిళ్లో చేశాను. ఫిలిమ్సా డైరెక్ట్ లేదా షార్ట్ ఫిలిమ్సా? కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను, కొన్ని సీరియల్స్ ఏమైనా చేశారా? లేదు, తమిళ్లో చేయలేదు. చేయలేదు. కన్నడలో చేశారా? ఫస్ట్ లో చేశాను కన్నడ సీరియల్స్. అది కూడా నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళి చేశాను. వీక్ ఆఫ్ అంటే మీరు దానికి ముందు ఏమైనా జాబ్ జాబ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ లో? అప్పుడు ఆ రోజే పెట్టుకునే వాళ్ళు. రియల్ ఎస్టేట్ జాబ్ అంటే యాజ్ ఏ లైక్ సేల్స్ ఆ డిపార్ట్మెంట్ ఉండేనా? టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి కదా, టార్గెట్స్ ఉంటాయి, అచీవ్ చేయాలి కదా, ఏదితో అయినా ఉంటదిగా. కానీ దీంట్లో ఎక్కువ ఉంటది రియల్ ఎస్టేట్ లో, సేల్స్ లో ఎక్కువగా ఉంటది. వర్క్ సాఫ్ట్వేర్ అనుకోండి, అది కూడా టఫ్ అయిన వర్కే. సేల్స్ అనుకోండి, అది కూడా టఫ్. మనం ఎలా ఇండస్ట్రీకి వచ్చామనుకోండి, అది కూడా టఫ్. మనం ఫీల్ అయితే బాగుంది అనుకోండి, అంత బాగుంటుంది. ఎన్ని రోజులు చేశారండి రియల్ ఎస్టేట్ లో? నేను ఒక 3-4 ఇయర్స్ చేసింది. ఓ మై గాడ్. అంటే జాబ్ చేసి జాబ్ చేసుకుంటే ఇప్పుడు అవకాశాలు చూసుకున్నా. అప్పుడు జాబ్ చేసుకొని నేను 2 ఇయర్స్ జాబ్ చేసింటానుకుంటా. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ చేయడం మానేయడం, జాబ్ చేయడం, ఇండస్ట్రీకి రావడం మానేయడం, ఇట్లా అలా జరిగింది. ఇంకా ఫైనల్ గా నా డెస్టినీ ఇది అన్నట్టు ఇంకా మొత్తం ఇట్టే వచ్చేసారు. అవునవును. సో ఇప్పుడు దేవరా సినిమాకి కన్నా ముందు మీరు ఎన్ని సినిమాలు చేశారు, సో దానికి మీరు పడ్డ కష్టం ఎట్లా ఉండేది? 50 పైన చేసింటాను. కష్టం అనేది ఉంటుంది, ఏ వర్క్ లో చూసుకున్నా కష్టం. మనం ఎలా ఫీల్ అయితే అలా అంతే, ఈజీ అనుకుంటే ఈజీ, కష్టం అంటే కష్టం. ఇంకోటి ఏమంటే ఇండస్ట్రీలో ఉంటే ఇయర్స్ అనేది మనకి తెలియదు, నెక్స్ట్ ఇయర్లో మనకి మంచి సక్సెస్ రావచ్చేమో, నెక్స్ట్ ఇయర్లో మంచి క్యారెక్టర్ రావచ్చేమో అనే ఫ్లోలో వెళ్ళిపోతాం. అది ఏమవుతుంది అంటే 1 ఇయర్ లాగానే మనకు అనిపిస్తుంది, నాకైతే అలానే అనిపిస్తుంది ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి. అసలు ఇయర్స్ కూడా నేను కౌంట్ చేయలేదు. ఇంటర్వ్యూ అంతా వెళ్తుంటే ఎన్ని ఇయర్స్ అయింది మీరు వచ్చి అని అడిగితే అప్పుడు నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి నేను అప్లోడ్ చేసిన ఉంటాయి, అవి చూసుకున్న తర్వాత. ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? 8 ఇయర్స్ అయిపోయింది. 8 ఇయర్స్ అంటే మామూలు కష్టం కాదైతే. అవును, చాలా స్ట్రగుల్. అసలు నాకు అలా అనిపించలేదు నార్మల్గా చెప్పాలంటే. ఎక్కడ బ్రేక్ వచ్చింది మీకు? దేవరా. ఓహో, దేవరా నుంచి బ్రేక్ వచ్చిందా? మీరు ఎందుకు ఎందుకు పిలిచారు ఇంటర్వ్యూకి? ఇన్ని సినిమాలు చేసినప్పుడు పిలవలేనప్పుడు? అసలు దేవరా కన్నా ముందు ఏ సినిమాలు చేస్తారో కూడా నాకు ఐడియా లేదు. మీరు ఇప్పుడు చూసారు కదా, తెలుస్తుంది. ఇప్పుడు దేవరా తర్వాత పాతవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. చూసినప్పుడు తెలుస్తుంది మీకు నేనే అని చెప్పేసి. అవునా? అంటే అంత వేరియేషన్ ఉంటుందా? అవును, అంటే ఒక్కొక్క గెటప్ కి ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక గెటప్ వేస్తారు, సో అలా డిఫరెంట్ గా ఉంటాను. అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారండి? అవును. ఫ్రెండ్స్ రోల్స్ చేశాను, సపోర్టింగ్ రోల్స్ చేశాను, వైఫ్ క్యారెక్టర్స్ గా చేశాను. సో 50 సినిమాలు అంటే నాకు తెలిసి ఫుల్ స్కెడ్యూల్ కదా మీకు. టైమింగ్స్ ఎట్లా మేనేజ్ చేసేవారు, ఎలా ఉండేవి మీ టైం స్కెడ్యూల్? టైం అంటే షూట్ అంటే నార్మల్, కొన్నిసార్లు నేను డే అండ్ నైట్ కూడా షూట్ చేశాను, ఒక్కోసారి 1 డేలో 2 మూవీస్ కూడా చేశాను నేను. అలా పొద్దున్న చేసేసి మళ్ళీ వేరే మూవీకి వెళ్ళి, ఆఫ్టర్నూన్ వేరే, బికాస్ రిక్వెస్ట్ చేసుకునేదాన్ని నేను. సో ఇట్లా కంటిన్యూటీ ఉంది సార్ ఆ సినిమా చూడండి సార్ అలా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే తర్వాత ఇలా చేసేవాళ్ళు వాళ్ళు. బాగుండే.
కానీ ఈ ఇయర్లో నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ చేశాను. చాలా అంటే చాలా తక్కువ లేదు. చాలా తక్కువ అంటే ఇయర్లీకి ఎన్ని మూవీస్ చేసేవారు జనరల్గా అయితే? వచ్చే చాలా వస్తాయి ఈ మూవీస్, కానీ అన్ని మన అవ్వవు కదా. అంటే మీరు చూస్ చేసుకోవాలా లేకపోతే? చూస్ అనేది ఏమి ఉండదు. డేట్స్ ప్రాబ్లం వల్ల ఒకే సినిమా ఇప్పుడు ఈ డేట్ ఉంటుంది, ఇప్పుడే ఒకేసారి రెండు మూడు సినిమాలు వచ్చేస్తాయి. సో అన్ని కూడా చేయలేము మనం, ఒక్కటే చేయాలి కొన్నిసార్లు. ఒక్కోసారి అడ్జస్ట్ డేట్స్ అడ్జస్ట్ చేసి డేట్స్ ఆఫ్టర్నూన్ డేట్ మార్నింగ్ టైం అలా అడ్జస్ట్ చేయరు అందరూ, కొంతమంది చేస్తారు. సో మనం అవి కూడా చూసుకొని చేయాలి. అందుకే కదా 50 పైన చేశాను మూవీస్. అందుకే మూవీస్ అనే కాదు వెబ్ సిరీస్ కూడా చేశాను, అన్నిట్లోనే చిన్న చిన్న రోల్స్ చేశాను. లీడ్గా వచ్చినా కూడా ఎందుకో నాకు చేయబుద్ది కాదు, అవ్వలేదు. వచ్చాయా లీడ్గా అవకాశాలు మీకు? వెబ్ సిరీస్ అన్నీ చాలా వచ్చాయి, కానీ ఎందుకో అనిపించలేదు చేయాలని చెప్పేసి. అచ్చా. అండ్ ఇంకొకటి అంటే సినిమా ఇండస్ట్రీ గురించి అంటే బయట నానా రకాల రూమర్స్ అయితే ఉన్నాయి, ముఖ్యంగా లేడీస్ అయితే ఫేస్ చేస్తుంది క్యాస్టింగ్ కావచ్చు. సో మీకు ఇప్పుడు ఈ అవకాశాలు ఇంత మంచి పొజిషన్ రావడానికి మీరు అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారు క్యాస్టింగ్ కావచ్చు? మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు ఎలా ఉంది? మీకు కూడా అలా క్యాస్టింగ్ కావచ్చు అలా ఉంటుందా? మాకు ఉండదు జనరల్గా అయితే. అక్కడ కూడా ఉండదు? అసలు ఉండదు. అసలు ఉండదు. ఎందుకు ఉంటుంది? మీకెలా మాకెందుకు ఉంటుంది ఇండస్ట్రీలో? అంటే జనరల్గా మీడియా ఫీల్డ్ వేరు కానీ సినిమా ఫీల్డ్ ఒకటే, ఏదైనా ఒకటే. మనం ఎక్కడ వెళ్ళినా జన బాయ్స్ గర్ల్స్ అనేది ఉంటారా, ఎవరికైనా అట్రాక్షన్ అనేది అవుతుందా? సో అడిగేది వాళ్ళు తప్పు కాదు, మనం నో చెప్పడం మన తప్పు కాదు. సో మనకి రైట్స్ ఉన్నాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ పర్సన్ టు పర్సన్. అవును, నువ్వు ఇక్కడ బలవంతం లేదు. లేదు ఇండస్ట్రీలో ఎప్పుడు దాకా నేను ఎక్కడో వినలేదు ఒక అమ్మాయి రేప్ చేశారు అలా అనేసి. అవుట్ సైడ్ విన్నాము చూసాము. లేదు మీరు చెప్పింది నాకు అర్థమైంది. సో ఎక్కడ కూడా అట్రాక్షన్ అన్నట్టు ప్రపోజల్స్ వస్తాయి, ఇష్టమైతే వెళ్తారు, ఇష్టం లేదంటే నో చెప్తారు. బట్ అది అవకాశం కోసం కొంతమంది వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి, అది మన మీద ఆధారపడి ఉంటుంది అంతేనా? నాకు తెలీదు, నేను వేరే వాళ్ళ పర్సనల్, మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు వెళ్ళారో వెళ్ళలేదో అవంతా మనకు తెలీదు. కానీ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మూవీస్ చేసేవాళ్ళు, నిజంగా మూవీస్ జెన్యున్గా చేసేవాళ్ళు వాళ్ళు అసలు అడగరు, ఎందుకంటే వాళ్ళకి అసలు టైం కుదరదు. వాళ్ళ క్యారెక్టర్ సెట్ అయిందా లేదా అనేసి చూసుకుంటారు చిన్న రోల్కి. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎంతమందిని చూసింటారు దేవర సినిమాలో? ఇప్పుడు మీకన్నా ముందు చాలా మందికి ఆడిషన్ అయింది కదా మీ క్యారెక్టర్. అంతే కదా, నన్ను ఒక్కదాన్ని డైరెక్ట్ పిలిచేసి చెయ్యమ్మా నువ్వు అని చెప్తారా వాళ్ళు? అంటే నాకు అనిపించింది మీరు ఆల్రెడీ 50 సినిమాలు చేస్తారు కదా, ఈ అమ్మాయి దీన్ని కరెక్ట్ సెట్ అవుతుంది అలా పిలిచారు. ఎందుకు చూసింటారు నా సినిమాలు నేను చేసినవన్నీ? ఒకవేళ చూసినా చెప్తారు చిన్న రోల్ కదా అని చెప్పేసి. నాకన్నా చాలా మందిని ఆడిషన్ చేసింటారు, ఆప్షన్లో పెట్టుకో ఉంటారు, ఆ తర్వాతనే కదా వాళ్ళకు ఈ అమ్మాయి సెట్ అవుతుంది అంటేనే కదా పెట్టుకుంటారు. ఓహో, ఫైనల్ గా మీ వరకు అది వచ్చింది. సో మీ దేవర సినిమా ఆడిషన్ కి వాళ్ళు మీ దగ్గర అంటే ఎలాంటి ఆడిషన్ తీసుకున్నారు, లైక్ లుక్ వైజ్ గానా డైలాగ్ పరంగా? ఫస్ట్ లో అయితే నా ఓన్ డైలాగే ఇచ్చారు, నేను ఫస్ట్ వాళ్ళ డైలాగ్ ఇచ్చారు, తర్వాత ఓన్ గా చేయమన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ గెటప్ సెట్ లుక్ టెస్ట్ అంతా చేసి వాళ్ళే వేశారు. లుక్ టెస్ట్ చేసి తర్వాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి, దోస్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అన్నమాట. మీకు ఇప్పుడు అంటే ప్రాబ్లం లేకపోతే గుర్తున్నాయని చెప్పగలరా ఎలాంటి డైలాగ్స్ ఏంటి? అప్పుడా? అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో అతను ఉంటారు, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఏదో ర్యాగింగ్ చేస్తారు ఏమో, ఏంట్రా చంద్రగల్ని వదిలిపెట్టి ఉండలేవా అని చెప్పేసి ఏదో చెప్తే, తర్వాత నేను కొని చెప్తాను ఏంట్రా నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి నేను రాకూడదా అని చెప్పేసి ఆ ఫీల్ ఉంటుంది. అంతే గుర్తుంది నాకు దేవర సినిమా అయితే గుర్తుంది. దేవర సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అవైతే గుర్తుంది. అదే అది రిలీజ్ అయిన తర్వాత ఆ డైలాగ్ వచ్చే నెల వస్తాను ఇప్పుడు మా కోసం. ఎట్లా చెప్పాలి, రొమాంటిక్ చెప్పాలి నార్మల్ గా? అక్కడ ఎలా చెప్పారు అలానే, ఈ అంటే మేము ఆ లుక్ లో చూసాం చంద్రకళ అంటే ఒక ట్రెడిషనల్ శారీ లుక్ లో చూసాం కదా, అదే చంద్రకళ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం అని. నాకు కూడా చాలా షై ఫీలింగ్ ఉంది. పర్వాలేదు చెప్పండి. మళ్ళీ వచ్చే నెల వస్తాను అదొకటి. తర్వాత ఏంటి ఈరోజు ఎంత మోటుగా ఉన్నావు, సముద్రం మీదకి వెళ్తున్నారంటగా దేవర ఏదైనా చేస్తే మళ్ళీ ఒక 2 మినిట్స్ కనెక్ట్ అయిపోయింది తెలుసా? నిజంగా ఎట్లా స్లాంగ్ అవన్నీ ఎట్లా పాసిబుల్ అయింది మీకు? నేను
ఆడిషన్ వెళ్తుంటా కదా, అక్కడ వాళ్ళు ఇస్తారు డైలాగ్స్, ఇది తెలంగాణ స్లాంగ్ ఇలా చెయ్యమ్మా అని చెప్పేసి.